అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పోరాటంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంస్థ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్. 89వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ కోట్లాది మంది విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడమే కాకుండా ఆ రోజు అనేక లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు పోరాటంలో పాల్గొని కొంతమంది జైలు పాళ్ళయ్యారు, తమ చదువులు కోల్పోయారు. ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఇవాళ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని రేపు 15వ తేదీ జరుపుకోబోతా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మనమందరం కూడా విచారించే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. దేశాన్ని పరిపాలిస్తున్న పరిపాలకులేమో దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది, మనం ఎంతో అభివృద్ధి చెందాము, ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలోనే ముందుకు దూసుకుపోతా ఉన్నాము, 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతూ ఉంది, అంత బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నామని అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నాను, నిన్ననే ప్యారిస్లో ఒలింపిక్స్ ముగిశాయి. ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం 71వ స్థానంలో ఉంది. ఇవాళ అమెరికా 40 స్వర్ణ పతకాలు, చైనా 40 స్వర్ణ పతకాలతో వాళ్ళు అగ్రభాగాన ఉంటే ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం 71వ స్థానంలో ఉందంటే ఈ దేశాన్ని పరిపాలకులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మన దేశం దేంట్లో ఉంది, జనాభాలో 1 ఉన్నాము, పేదరికంలో 1 ఉన్నాము, నిరుద్యోగంలో 1 ఉన్నాము, ప్రపంచంలో రైతుల ఆత్మహత్యల్లో కూడా భారతదేశం 1గా ఉంది తప్ప ఏ ఒక్క రంగంలో కూడా దేశం అభివృద్ధి పథాన ముందుకు సాగడం లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గత 10 కాలంలో ఈ దేశంలో ఎవరైనా అభివృద్ధి చెందారా అంటే ఇవాళ అంబానీలు అదానీలు అభివృద్ధి చెందారు. పైగా ఇవాళ హిండెన్స్బర్గ్ నివేదిక వచ్చిన తర్వాత అదానీలు ఏ రకంగా కృత్రిమంగా షేర్లన్నీ కూడా పెంచి వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు, సెబీ చైర్మన్ కూడా వాళ్ళతో ఏ రకంగా కుమ్మక్కయిందో ఆ వివరాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు నోరు మెదపడం లేదు. జాయింట్ పార్లమెంటరీ కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయడానికి కూడా ఆయన ముందుకు రావడం లేదు. ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అదానీ ఆస్తులు కాపాడడానికి అంబానీలను టాటాలను బిర్లాలను పెంచి పోషించడానికి పనిచేస్తూ ఉన్నాడు తప్ప దేశంలో ఉన్న కోట్లాది మంది పేదలు, రైతులు, మధ్యతరగతి వర్గాలు, కార్మికుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకోసం ఇవాళ గతంలో ఎట్లయితే స్వాతంత్ర పోరాటంలో విద్యార్థులు పాల్గొన్నారో మరోమారి ఈ దేశాన్ని రక్షించుకోవడానికి విద్యార్థులందరూ కూడా నడుం బిగించాలి, పోరాటంలో ముందుకు రకాలి, ఆ రకంగా వారంతా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.